నేడు ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం సర్వసాధారణం. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, వివిధ రకాల పక్షులు, ఇవన్నీ మనకు మిత్రజీవులే. వీటిని మన ఇంటి సభ్యులుగా చూసుకుంటూ ప్రేమగా పెంచుకుంటారు మనలో చాలామంది. అయితే మన చుట్టూ మెదిలే పెంపుడు జంతువులే మన ఆరోగ్యం పాలిట శత్రువులవుతాయంటే నమ్మగలరా? అవును, నమ్మక తప్పదు మరి. అయితే ఇలా పెంపుడు జంతువులు మీతో పాటు పెంచుకోవాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల పట్ల తస్మాత్ జాగ్రత్త అని పశుసంవర్ధక శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువుల వల్ల మనుషులకు సోకే 200 రకాల వ్యాధులను గుర్తించామంటున్నారు పరిశోధకులు. వీటిలో 9 రకాల వ్యాధులను చాలా ప్రమాదకారిగా గుర్తించబడ్డాయని చెబుతున్నారు. ఈ వైరస్ ద్వారా బర్డ్ ఫ్లూ, రాబీస్, ఆంథ్రాక్స్ వంటి జునోసిస్ వ్యాధులే. వ్యాధులు సోకకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చంటున్నారు. జంతువులను తాకినప్పుడు చేతులను యాంటీసెప్టిక్తో పరిశుభ్రంగా కడుక్కోవాలి. టీకాలు, వ్యాక్సిన్ వంటివి అవసరాన్ని బట్టి వేయించాలి. బాగా కాచి చల్లార్చిన పాలను మాత్రమే తాగించాలి. బాగా ఉడికించిన గుడ్లను, మాంసాన్ని పెట్టాలి. పశువుల మలమూత్రాలను ఎప్పటికప్పుడు సరిగ్గా తొలగించాలి. మనుషుల శరీరంపై ఉన్న గాయాలను పశువులు, జంతువులు నాకకుండా చూసుకోవాలి. గోమార్లు, పేలు, ఈగలు ఉండకుండా శుభ్రంగా కడగాలి. వాటి గోర్లు, పళ్ళు మనకు గీరుకుంటే వెంటనే ఆ ప్రదేశాన్ని సబ్బు నీళ్లతో 2-3 సార్లు కడగాలి. ప్రథమ చికిత్స తరువాత టీటీ, యాంటీబయోటిక్స్ వంటి మందులను వైద్యుని సంప్రదించి వారి సలహా మేరకు వాడాలి. కుక్కలకు రోజు మాంసం పెట్టకుండా అప్పుడప్పుడు అన్నంలో పసుపు, ఉప్పు, మాంసం వేసి మసాలా లేకుండా పెట్టాలి. పెంపుడు జంతువుల వద్ద క్రిములు ఎక్కువగా చేరుతుంటాయి కాబట్టి ఇంట్లో అప్పుడే పుట్టిన పిల్లలు చిన్నపిల్లలకు కాస్త దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే వాటి నుండి క్రిములు చిన్నపిల్లలకు చేరే అవకాశం లేకపోలేదు. పెంపుడు జంతువుల పట్ల మీరు లేదా పిల్లలు అనారోగ్యానికి గురైతే ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోవాలి. ఇదండి పెంపుడు జంతువుల గురించి ఈ పాటి అవగాహన ఉంటేనే ఇంట్లో ఉంచుకోండి. మీకు తెలియనప్పుడు మీరు బాధపడి వాటిని బాధ పెట్టకండి.